ఇండియా ప్రపంచంలోనే సంస్కృతికి సాంప్రదాయానికి మారుపేరుగా ఇండియాని చెప్పుకుంటారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలు ఇండియాలోనే ఉన్నాయి. అందుకే ప్రపంచ దృష్టిని ఇండియా ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకే యునెస్కో వారు భారతదేశంలో 36 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్న దేశాలలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. 2018 సంవత్సరం కల్లా భారతదేశంలో 36 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నట్లు యునెస్కో వారు గుర్తించారు. మరి ఇండియాలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు డీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇండియాలో ఉన్న కొన్ని టాప్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నలంద మహావీర బీహార్. ఈ నలంద మహావీర వరల్డ్ హెరిటేజ్ సైట్ బీహార్ లో ఉంది. ఈ నలంద మహావీర భారత ఉపఖండంలోని 5వ శతాబ్దపు విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది. ఇది 800 ఏళ్లలో నిరంతరాయమైన కాలంలో విజ్ఞానాన్ని ప్రసరించే కేంద్రంగా ఉంది. ఈ సైట్ ని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒకటిగా చేర్చారు. నెంబర్ 2, కాజీ రేంజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ కాజీ రేంజ్ వైల్డ్ శాంక్చురీ అస్సాం లో ఉంది. ఈ సైట్ బ్రహ్మపుత్ర నది సౌత్ బ్యాంక్ యొక్క వరద మైదానాలలో 42,996 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. కాజీరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1974 ఒక జాతీయ ఉద్యానవనాన్ని ప్రకటించింది. ఈ అభయారణ్యం భారతీయ ఖడ్గమృగాల యొక్క అతిపెద్ద జనాభా కలిగిన నివాసంగా ఉంది. ఇది 1985 యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడింది. నెంబర్ 3, హుమాయూన్ టాంబ్. ఈ హుమాయూన్ టాంబ్ ఢిల్లీలో ఉంది. ఈ సైట్ కి దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1570 నాటి చరిత్రలో ఢిల్లీలోని హుమాయూన్ సమాధి 1 శతాబ్దం తర్వాత నిర్మించబడిన తాజ్ మహల్ కు పూర్వపు స్మారకంగా కట్టబడింది. దాని సాంస్కృతికి ప్రాముఖ్యత కోసం హుమాయూన్ సమాధి 1993 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ గా ప్రకటించబడింది. నెంబర్ 4, చాంపానీర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్. ఈ పార్క్ గుజరాత్ స్టేట్ లో ఉంది. దాదాపు 8 నుండి 14వ శతాబ్దపు పూర్వ చరిత్ర కలిగిన ఈ పార్క్ గుజరాత్ లోని చాంపానీర్ పావగఢ్ పురావస్తు పార్క్ 2004 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రదేశంగా లిఖించబడింది. ఈ ప్రదేశం పురావస్తు చారిత్రాత్మక మరియు సాంస్కృతిక వారసత్వ సంపదలకు ప్రసిద్ధి చెందింది. నెంబర్ 5, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పట్టాడికల్. పట్టాడికల్ వద్ద ఈ 8వ శతాబ్దపు స్మారక చిహ్నాలు 1987 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చబడ్డాయి. యునెస్కో చే ఇవ్వబడిన పట్టాడికల్ వద్ద ఉన్న ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ని ఉత్తర మరియు దక్షిణ భారతదేశం యొక్క నిర్మాణ లక్షణాల సమ్మేళనం యొక్క విలక్షణమైన 9 దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. నెంబర్ 6, రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా. ఈ రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి. భీంబెట్కా యొక్క రాక్ షెల్టర్ యునెస్కో శిలాశాసనంలో సైట్ కాంప్లెక్స్ సహజ రాక్ ఆశ్రయాలను లోపల రాక్ పెయింటింగ్ యొక్క అద్భుతమైన రిపోజిటరీగా వర్ణించబడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొండల యొక్క వింధ్య పర్వత శిఖరాలలో ఉన్న ఈ రాతి ఆశ్రయాలను సుమారు 300,000 సంవత్సరాల పురాతనమైనవని చారిత్రక ఆధారాలలో చెప్పబడుతున్నాయి. అయితే ఇవి 1957 మాత్రమే గుర్తించబడ్డాయి మరియు 2003 ఈ సైట్ యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితా చేర్చబడ్డాయి. నెంబర్ 7, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబై. ముంబై యొక్క ఈ చారిత్మక రైల్వే స్టేషన్ జూలై 2, 2004 యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నామినేట్ చేయబడింది. అప్పట్లో ఈ స్టేషన్ ను పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. గతంలో ఈ రైల్వే స్టేషన్ విక్టోరియా టెర్మినస్ గా పిలువబడింది. నెంబర్ 8, సన్ టెంపుల్ కోనార్. ఒరిస్సాలోని 13వ శతాబ్దపు ఆలయం అయిన ఈ సన్ టెంపుల్ 1984 యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒక సాంస్కృతిక లక్షణంగా జోడించబడింది. నెంబర్ 9, మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో భారతదేశంలోని మౌంటైన్ రైల్వేస్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి హిమాలయన్ రైల్వే మరియు కాల్వా సిమ్లే రైల్వే సముదాయ లిస్టులను సూచిస్తాయి. 1999, 2005 మరియు 2008 సంవత్సరాల్లో ఈ 3 రైల్వే లైన్లు యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ సైట్లు గా పిలువబడ్డాయి. ఇక నెంబర్ 10, సుందర్బన్ నేషనల్ పార్క్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎండారన్ ఎస్టూరియన్ మ్యాంగ్రోవ్ అడవిగా ఉన్న ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ 1987 యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒక సహజ ఆస్తిగా చేర్చబడింది. ప్రపంచంలోనే బెంగాల్ టైగర్స్ అతి ఎక్కువగా ఉన్న నేషనల్ పార్క్ గా ఈ సుందర్బన్ నేషనల్ పార్క్ పిలువబడుతుంది. అంతేకాకుండా 1983 ఆగ్రా ఫోర్ట్, అదే 1983 అజంతా కేవ్స్, అలాగే 1989 బుద్ధిస్ట్ మోనుమెంట్ ఇన్ సాంచి, అలాగే 1986 చర్చెస్
కాలేజెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, అలాగే 1987 ఎలిఫెంట్ కేవ్స్, అలాగే 1983 ఎల్లోరా కేవ్స్, 1986 ఫాతేపూర్ సాకరి, 1987 గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్, అలాగే 1986 గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ అట్ హంపి, 1984 గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ ఎట్ మహాబలిపురం, 2013 హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, 1986 ఖజురహో గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్, 2002 మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎట్ బోధగయ, 1993 ఢిల్లీలోని కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మానుమెంట్స్, 2014 గుజరాత్ లో రాణి కి వేవ్ ఎట్ పఠాన్, 2007 రెడ్ ఫాక్స్ కాంప్లెక్స్, 1983 తాజ్మహల్ తో సహా ఇంకా అనేక వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఇండియాలో ఉన్నాయి. చూసారు కదా, ఇండియాలో యునెస్కో వారిచే గుర్తింపబడ్డ కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.